హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి గుత్తి దొండకాయ కూర అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అమ్మ చేస్తారు ఈ కర్రీ. ఓకేనా అండి, ప్రాసెస్లోకి వెళ్దాము. దొండకాయలు అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్నామండి. వీటిని ఉడకబెట్టాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకబెట్టాలండి. ఉడికాక చూపిస్తాను. దొండకాయలు అయితే ఉడికిపోయినాయండి, చూసారు కదా. ఇప్పుడు దొండకాయలు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ముందుగా కళాయి పెట్టి ఒక్క స్పూన్ను నూనె వేసుకోవాలండి, పోపులు వేపడానికి. ముందుగా పోపులు వేపుతున్నాం. ముందు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేపుకుంటే శనగపప్పు అయ్యి తొందరగా వేగుతాయి కదండి వేరుశనగ గుళ్ళు కన్నా. అందుకని ముందు వేరుశనగ గుళ్ళు. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, అన్నీ ఒక్కొక్క 2 స్పూన్ అండి. వేరుశనగ గుళ్ళు 2 టీ స్పూన్స్, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క 1 టీ స్పూన్. సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక 6 ఎండుమిరపకాయలు, 6-7 ఉన్నాయిలేండి ఎండుమిరపకాయలు. అంటే మనకి దొండకాయల క్వాంటిటీని బట్టి కారం పెంచుకోవాలి. ఒక ఉల్లిపాయ, పెద్ద ఆనియనేనండి. చిన్న చింతపండు పిక్కండి, అది కూడా పోపులో వేసేస్తే మెత్తగా అయిపోద్ది. అన్నీ కలిపి మిక్సీ పట్టేయచ్చు అన్నమాట. చూడండి, తాలింపు అయితే వేగిపోయిందండి. గ్రేవీకి దొండకాయ గుత్తి వంకాయ కదా గ్రేవీకి అనమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసాం. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టేద్దాం. చల్లారిపోయిందండి పోపు. మిక్సీ జార్లోకి అయితే తీసేస్తున్నాము. మిక్సీ జార్లోకి అయితే తీసేసామండి, చల్లారిపోయింది మిక్సీ పట్టేయడమే. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ చేసేద్దాం. మిక్సీ పట్టేసిన ముద్దండి ఇది దొండకాయల్లోకి. ఇప్పుడు దొండకాయల్లో ఇలా పెట్టేసుకోవాలండి. మనం సాల్ట్ ఇందాక ఆ పోపుకి సరిపడా వేసుకున్నాము. మళ్ళీ మనం దొండకాయలు పొయ్యి మీద వేసినప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని దొండకాయల్లో మధ్యలో పెట్టేసేయాలండి ఇది గ్రేవీ. దొండకాయలు అయితే అన్నీ ఇలా పెట్టేసామండి. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి దొండకాయలు కూర చేసేసుకోవచ్చండి. ఐదు స్పూన్లు ఆయిల్ అన్నమాట. నూనె వేడెక్కిన తర్వాత దొండకాయలు వేసేసుకోవాలండి. అస్తమాను గరిటెతో కలపకూడదు. కాసేపు సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టాలండి.
ఆల్రెడీ దొండకాయ మనం ఉడికించాము కాబట్టి తొందరగానే మగ్గిపోద్దండి. సిమ్లో పెట్టేస్తావమ్మా? మూత పెట్టాలా? మూత పెట్టక్కర్లేదండి, సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఉప్పు ఎప్పుడు వేస్తావు మరి? ఇప్పుడు మళ్ళీ దొండకాయలకు సరిపడా సాల్ట్ అన్నమాట. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. వాటర్ పోయకుండా ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి కొంచెం మధ్య మధ్యలో. ఆ పచ్చిదనం అంతా పోయి మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలి. మనకి బాగా మగ్గిపోయాక కూర అయిపోయినట్టేనండి, కాకపోతే ఒక 10 నిమిషాలు అలా వేపుకుంటా ఉండాలండి మధ్యలో. ఇంకా వేగాలమ్మా, ఇంకా కొంచెం వేగాలండి. కొత్తిమీర అది కొంచెం వేగాక మళ్ళీ కొత్తిమీర కొద్ది కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఒక 5 నిమిషాలు వేగాలండి. ఫ్రై అయితే అయింది. లాస్ట్ మళ్ళీ చక్కగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని అలా కలిపేసుకోవాలండి. ఇది రసంలోకి సాంబార్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. గుత్తి దొండకాయ కూర ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, కర్రీ అయితే అయిపోయింది కదా, చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గుత్తి దొండకాయ కూర అండి. ఓకేనా అండి? మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.